పెట్టి అన్న. రే 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 ఏమైందిరా, రే 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 ఏమి 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 ఏమైందిరా అన్న, అగ్గిపెట్టు ఉంటే అన్న, ప్లీజ్ అన్న. అగ్గిపెట్టు కోసం ఎంత దూరం రావాలా, అక్కడ లేవా? నా లాజిక్ బాగుంది, ఇప్పుడు టైం లేదు, నాకు ముందు అగ్గిపెట్టి వాళ్ళ ఎక్కడ చచ్చిపోవాలా ప్లీజ్. ఎందుకు రా చావటం, ముందు నాకు చెప్పు చావు. ఇంత జరిగితే అంత సైలెంట్ గా ఎలా ఉన్నారన్న, ఎంత ధైర్యం ఉంటే అన్న కళ్ళ ముందే చెల్లిని లేపుకెళ్తాడన్న వాడు. చెల్లిని తీసుకపోతే అన్నయ్య సావాలి కానీ నువ్వేంటిరా సావటం? వాడు ఎత్తికెళ్ళిన బైక్ నాదేనన్నా. వారిని చంపేసినావు కదరా, ఇదంతా బైక్ కోసమా? అన్నయ్య కొత్త బైక్ కొనేస్తాడు గాని నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోపో. లేదన్నా ఇక్కడ తెచ్చిపోతా. పడుతుంది వాడు ఎత్తికెళ్ళిన బైక్ వీడిదేనంటనా? వాణ్ణి చంపి నీ బైక్ ని చెప్పిస్తాను రా. అన్నా రెండు వాటర్ బాటిల్. అలాగే ఇదిగో తీసుకోండి తాగు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆల్రెడీ నేను పిలిచి తీసుకోబడి క్లారిటీ, మీ అన్నకి వార్నింగ్ ఇచ్చా, ఈ రెండు క్లియర్గా ఉన్నాయి. నువ్వు కొంచెం కూల్ అయితే లైఫ్ అని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్లాన్ కూడా రెడీగా ఉంది. 2 కిలోమీటర్స్ దూరంలో 200 ఇయర్స్ టెంపుల్ ఉంది, 20 మంది ఫ్రెండ్స్, 2 పూలదండలు, 1 తాలిబొట్టు. ఆ తర్వాత అది మ్యాటర్ ఓవర్. మీ అన్నయ్య తొక్క ఎవ్వడేం పీకలేడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే పెళ్లి చేసుకుందామంటున్నా. పెళ్ళా? నేనిప్పుడన్నా నీతో. ఏంటి అర్థం కాల? అదే నేనెప్పుడు చెప్పాను నిన్ను పెళ్లి చేసుకుంటానని? అదేంటి, నువ్వు నన్ను ప్రేమించలేదా? లేదు. పెళ్లి చేసుకునే ఉద్దేశం? లేదు. అమ్మని అమ్మ బ్యాంగ్ అదిరింది, మరి ప్రేమ లేదు పెళ్లి చేసిన ఉద్దేశినప్పుడు మరి వాడుతూనే. అసలు నాకు ఎందుకు ఫోన్ చేసావు? నువ్వు అంటే క్రష్. ఏంటే? ఇష్టం అంతే, జస్ట్ క్రష్. ఓ క్రష్ మరో పేరు అంతేగా? ఆ ఫంక్షన్ అని ఉంది చాలు, క్లారిటీ లేకుండా రిస్క్ చేసేనేమోనని భయపడ్డా. ఇది చాలు, ఏదైనా చేసేయచ్చు పద. ఏం చేస్తున్నావు? దా నువ్వేను కదా నేనంటే ప్రేమ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని. అవును క్రష్ ఉందని కూడా చెప్పాను. ఆ క్రష్ ఉంటే ఇలాగే చేస్తారు. ఏ నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవలసింది నేను. మీ మగాళ్ళంతా ఇంతే, ఒక అమ్మాయి ఇష్టం అంటే అదే అనుకుంటారు. ఆ ఎవడన్నా అదే అనుకుంటాడు, ఎప్పుడు కూర్చొని గుళ్ళో భజన చేస్తారా? హలో నాకు విషయం అర్థం కావట్లా, నా మీద ఏం లేనప్పుడు ఇంకెవరితోనో బుకింగా? అది ఫంక్షన్, ఆల్రెడీ ఒక లైన్లో ఉన్నాడు, ఎంజాయ్ చేయడానికి వాడు, రిస్క్ చేయడానికి నేనా? ఒసే ఇందుకు కాదే మీ మీద దాడులని జరిగేవి, మీ అమ్మాయి కరోనా కన్నా డేంజరే. హలో నేను ప్రేమించలేదు, వాడే ప్రేమించాడు. అయినా దిగింది నాకేగా. ఛీ దీని అమ్మ అనవసరంగా ప్రాబ్లం ఎదుర్కొన్నా. ఓ పక్క మీ అన్నయ్య వేసేలా చూస్తున్నాడు. సర్లే ఒక గంట బోర్కేసుకుని తిరిగితే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, వాడితోనే హ్యాపీగా ఉండు. హలో కొంచెం అతని దగ్గర డ్రాప్ చేస్తావా? ఏంటి డ్రాపా? నీ కలర్ నేను మరీ అంత బిగ్గన ఫిజిక్స్ లా కనిపిస్తానా? నీ చావు నువ్వు చావు అంతేనా? అంతే, 4 మాటలు కప్పు కాఫీ కూడా లేదు, బాయ్. ఝాన్సీ తెలుసా నీకు? ఎవరు? ఎస్ఏ ఝాన్సీ. నీకెలా తెలుసు? నాకంతా తెలుసు.